చంద్రబాబు నాయుడికి ఆ 21 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజల్లా కనబడ్డారా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయావు? కేంద్రంలో చక్రాలు తిప్పాను, బొంగరాలు తిప్పాను, నేనే ప్రధానమంత్రిని నియమించాను, నేనే రాష్ట్ర ప్రభుత్వం నియమించాను అని చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు వెదవ. ఎందుకు 21 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయేటువంటి నీచుడిగా ఎందుకు మిగిలిపోయావు అని చెప్పి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నా. ఎప్పుడన్నా ఒక గ్రామం గురించి కానీ, ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల గురించి కానీ, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ నీ దృష్టికి వచ్చినా కనీసం పట్టించుకున్నావా? సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇటువంటి దౌర్భాగ్యుని, ఇటువంటి దుష్టుని ఎన్టీ రావాలని అల్లుడు చేసుకోవటం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఆయన దురదృష్టం కాదు, ఇటువంటి దుర్మార్గుడు వెన్నుపోటు పొడిచి ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీని ఆయన ఆయన కుటుంబం కోసం దోచుకునే లక్షల కోట్లు ఈ రాష్ట్ర ఖనిజాన్ని సంపదని దోచుకున్నటువంటి దుర్మార్గుడు చేసేటువంటి ఈ నిరసనలు కానీ ఈ దొంగ మాటలను కానీ ప్రజలు కూడా గమనించి చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో కూడా కుప్పం ప్రజలు చిత్తు చిత్తుగా చంద్రబాబును ఓడించి రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. వాళ్ళు పెంచుకుని ఉంటారమ్మా, కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆవెళ్ళి చేలో మేతండి, దూడక్కడ మేస్తుంది, అది చేలో మేతం కదా. అట్లాగే మోడీ గారు పెంచుకుంటా పోతే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ పోయి ఉంటారు వ్యాట్. మోడీ గారిని లాగిపెట్టి కొట్టారు కదా మన బై ఎలక్షన్లో, చిత్తు చిత్తుగా మొత్తం దేశం అంతా ఓడిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతా అది చేస్తారు కదా, కీలు బొమ్మలే కదా. కేంద్ర ప్రభుత్వాల్లో, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు చెప్పినట్టు చేయటం తప్పించి వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుందా? నేను తగ్గించా కాబట్టి మీరు కూడా తగ్గించుకోండి అంటాడు. నేను తగ్గిస్తా, నాకు ఒక్కడికి ఆదాయం పోద్దు కాబట్టి మీరు వ్యాట్ తగ్గించుకోండి అని చెబుతాడు. తగ్గించు ఆర్డర్సే కదా, అమిత్ షా గారు మోడీ గారు ఆర్డర్స్ని వాళ్ళు అమలు చేసినటువంటి డమ్మీ ముఖ్యమంత్రులు. మేమేమి వ్యాట్ వేయలా, మేము అధికారంలో వచ్చినా మేము పెంచాము వ్యాట్ ఏమన్నా? మేమే ట్యాక్సులు పెంచలా, మేమెందుకు తగ్గించాలి? మేమెందుకు తగ్గిస్తాం? తప్పు చేసింది కేంద్ర బీజేపీ. 60 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ 110కి తీసుకువెళ్ళింది బీజేపీ. మళ్ళీ 60 రూపాయలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, బీజేపీనే తీసుకురావాలి. మేము దోచుకుంటాం, మీరు తగ్గించుకోమని చెప్తే మాకు రావాల్సినటువంటి ట్యాక్సుల మీద రావాల్సినటువంటి 350 కోట్ల రూపాయలు, 350 వేల కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా దోచుకుంటుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి వాటా 47 వేల కోట్ల ఎక్సైజ్ డ్యూటీలోనే 42% 41% రిటర్న్ ఇస్తుంది. ఈ 350 వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వట్లా? ఎందుకు ఇవ్వట్లా? ఈ తగ్గించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? డీజిల్ పెట్రోల్ ధరలు పెంచాల్సిందే, తగ్గించాల్సిందే మోడీ గారు. ఆయన చేయకుండా ఆయనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తగ్గించమని కేంద్ర ప్రభుత్వంలో దోచుకున్నటువంటి డబ్బుని ఈ ట్యాక్సుల రూపంలో ఆయన అధికారంలో, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి పంచిపెడుతూ మమ్మల్ని ట్యాక్సులు తగ్గించుకోమంటే మాకివ్వడు కదా. బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ 1% 2% తగ్గించుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేటువంటి 3-4 వేల కోట్ల రూపాయలని వేరే రూపంలో మోడీ గారు ఇస్తున్నాడు. ఈయన దోచుకున్నటువంటి డబ్బుని, ట్యాక్స్ రూపంలో దోచుకున్న డబ్బుల్ని వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నాడు. ఇచ్చి మమ్మల్ని తగ్గించమంటాడు ఇప్పుడు బీజేపీకి అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు. మాకెవడిస్తాడు? మాకెవడు కదా, మాకు కొడిస్తాడు అడగండి మోడీ గారిని. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డీజిల్ మీద, పెట్రోల్ మీద దోచుకున్నటువంటి డబ్బులో వేరే రూపాల్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి విధంగా మాకు మోడీ గారు ఇస్తాడని అడగండి. మాకు 1% తగ్గిస్తే 1000 కోట్లు పోద్ది, బీజేపీ రాష్ట్రాల్లో కూడా అంతే పోద్ది, వాళ్ళకి వేరే రూపంలో ఇస్తున్నాడు కదా, మాకడ ఇస్తాడని అడగండి. ఇవన్నీ దొంగ నాటకాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు. ఈ ప్రజలకేమీ తెలియదు, వాళ్ళు అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా రెండు బీజేపీని
పెట్రోల్ డీజిల్ పోల్చి రేపు రాబోయే ఎన్నికల్లో తగలబెడతారు, మీరు చూస్తారు. మనకన్నా బీజేపీ కన్నా ప్రజలు తెలియగల వాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలు డీజిల్, 5 రూపాయలు పెట్రోల్ మీద రేటు ఎందుకు తగ్గిందమ్మా? మనం ఆందోళన చేస్తే తగ్గిందా? లేకపోతే మీరు నేను చంద్రబాబు నాయుడు గారు అడిగితే తగ్గిందా? కాదు. మొన్న జరిగిన బైపోల్స్లో మాడు పగలు కొట్టారు బీజేపీది. కాబట్టి అర్థమైంది, ప్రజలు రగిలిపోతున్నారు మన మీద, వాళ్ళకి ఏదో ఒకటి అయిన్మెంట్ రాయాలని చెప్పి రాశారు. రేపు ఫిబ్రవరిలో ఉన్నాయి కదా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ 3-4 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కదా, వాళ్ళు చూసుకుంటారు. మనమేం ఆందోళన చేయవసరా, మనమేం అడగవసరా? ఫిబ్రవరి తర్వాత అడగకుండానే 20 రూపాయలు తగ్గిస్తాడు మోడీ గారు. బీజేపీ గట్టిగా బుద్ధి చెబుతారు, రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి ఎన్నికల్లో ఆటోమేటిక్ ఎవడు ఆడకుండానే నరేంద్ర మోడీ గారు నైట్ 12కి అనౌన్స్ చేస్తాడు, పెట్రోల్ మీద 50 రూపాయలు, డీజిల్ మీద 75 రూపాయలు తగ్గించానని. కంగారు ఎందుకు? ప్రజలే అన్నీ గమనిస్తున్నారు, ఎవరేంటో ప్రజలే చూస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరికి వాతలు పెట్టాలో, ఎప్పుడు ఎవరిని ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. ఈ చంద్రబాబు లాంటి లుచ్చప్పన్లు బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చంద్రబాబుకి? ఆయన ఎల్లో మీడియాలో ఆయన డబ్బా ఛానల్ డబ్బా, చంద్రబాబు గారు ఇంద్రుడు, చంద్రుడు వీడు పోటు గాడు, లేగితే మనిషి కాదు తొక్క తోటకూర అని చెప్పి న్యూస్ వేస్తారు. అది చూసుకుని ఇప్పుడు వెళ్తాడు 1 గంటకి ఇంటికాడు కూర్చుని, ఏ టీవీలు ఏం వస్తున్నాయని, వీడి గురించి నా గురించి ఏం చెప్పారు, నన్ను తూపని చెప్పారా, తురుముకాని అని చెప్పారా, మేధావుని అని చెప్పారా, బొంగ అని చెప్పారా, భోషణం అని చెప్పారా అని చెప్పి ఈ వేదవి 1 గంట 2 గంటలో కూర్చుని చూసుకుని, ఆహా నా అంతా పోటుగాడు లేడని చెప్పలు దొరుకుతుంది పడుకుంటాడు. సాయంత్రం లేచినాక మా ఎల్లో మీడియా ఆధిపత్యులు ఫోన్ చేసి ఎట్టా చేసాం, బాగా కవర్ చేశామా, ఉత్తరాంధ్రలో ఆయన్ని, సెంట్రల్లో నిన్ను, ఇక్కడ ఇక్కడ నడిచేళ్తున్న రియల్ని బాగా కవర్ చేశాము అంటే ఆ సూపర్ డూపర్ అని చెప్పి మళ్ళీ మూతిపళ్ళు జనంతో పగలగొడుచుకుంటారు. ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదమ్మా. ఓకే.